श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षक स्वागत मन द्वादश राशुल मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसं ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु। నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు, బుధుడు, రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి, ఇక మకర రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా ఇక మకర రాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా ధనాధిపతి అనే శని ధనస్థానంలో ఉన్నాడన్నమాట. ఈ ధనస్థానాల్లో శని స్వస్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి కుంభంలో ఉండటం వల్ల చాలా బాగా ఉండబోతుంది అన్నమాట. ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ప్రభావం వల్ల అధికమైన ధన సంపాదన అనేది ఈ యొక్క 15 రోజుల కాలంలో మనం ఎక్కువగా చూడవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు తృతీయంలో ఉన్నాడు. కృత్తిక నక్షత్ర ప్రవేశం కాదు కానీ ఉత్తరాభద్ర నక్షత్ర ప్రవేశం అనేది జూన్ 9వ తారీఖు జరగబోతున్నది. జూన్ 9వ తారీఖు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతుంటే ఏ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతున్నది అది కూడా మనం చూద్దాం. కాకపోతే మటుకు ఆయన మీనంలోనే ఉండబోతున్నాడు అన్నమాట. ఓకే, మీనంలో ఉండబోతున్నాడు కాబట్టి పెద్దగా ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. ఇక మకర రాశి వారికి గురువు కూడా తృతీయంలో ఉన్నాడు, అంటే భౌతృక సంబంధిత విషయాలు కూడా బాగానే ఉండే విధంగా ఉన్నాయి ఇక రాశి వారికి. శుక్రుడు వచ్చేటప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతుంది. చతుర్థంలో ఉన్నాడు. నూతన గృహ కొనుగోలు ఏదైనా ఏవైతే ఉన్నాయో అవి కూడా సిద్ధించే విధంగా ఉంటుంది. కానీ వారి యొక్క విషయాల్లో తల్లి సంబంధిత విషయాల్లో మనస్పర్ధలు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి మటుకు ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కానీ రాహుగ్రహ హోమం కానీ చేయించుకుంటే ఈ యొక్క సంబంధిత విషయాలు కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. పంచమంలో రవి బుధుడు ఉన్నాడు.
పుత్ర సంబంధిత విషయాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ముఖ్యంగా చెప్పాలంటే రవి బుధుడు పంచమంలో ఉండటం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే పంచమంలో ఉండటం అంటే దట్ ఈస్ మూల త్రికోణం అన్నమాట. మూల త్రికోణంలో పంచమంలో రవి బుధుడు ఉండటం అనేది చాలా మంచి గుణంగా చెప్తున్నాడు. స్పెషల్గా చెప్పాలంటే షష్టమాధిపతి భాగ్యాధిపతి పంచమంలో ఉండటం వల్ల వీరికి పిల్లలకి సంబంధి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ యొక్క రాశి వారికి కూడా కొంచెం పాజిటివ్ ఉంది. కాకపోతే రవి బుధుడు కాంబినేషన్లో కొంచెం డిలే అయ్యే విధంగానే కనపడుతూ ఉన్నదన్నమాట. షష్టమాధిపతి ఆరోగ్యానికి సంబంధించిన బుధుడు పంచమంలో ఉండటం వల్ల సో పిల్లల విషయంలో కూడా వారి యొక్క ఎదుగుదలలో వారు మీ మాట వినకపోవడం అనేది పెద్ద ప్రాబ్లమాటిక్గా మీరు ఎక్కువ ఫీల్ అవుతుంటారన్నమాట ఈ యొక్క రాశివారు. మరియు వారి యొక్క ఎదుగుదల కూడా మీకు అర్థం కాదు. ఏంటి వీడు మనం ఇలా పిలుస్తుండే ఇలా పోతున్నాడు వీడు ఎలా పైకి వస్తాడనే బాధ అనేది తల్లిదండ్రులకి ముఖ్యంగా బాధగా ఉంటుంది అన్నమాట. వీడు ఎలా పైకి వస్తాడు ఎలా పైకి వస్తారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మిగతా విషయాలు అదొక ప్రాబ్లమాటిక్ విషయమే కానీ వీరికి ఆల్మోస్ట్ అన్ని విషయాలు పాజిటివ్గానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి సప్తమాధిపతి అంటే వివాహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరకూరే విధంగా కనపడుతూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే మకర రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాల కోసం ఎవరైతే ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వీటి గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే గురుగ్రహ అనుకూలత మరియు కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి చేసి వారికి ఒక 15 రోజుల కాలం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. మరిన్ని అనుకూలత ఫలితాల కోసం ముఖ్యంగా చెప్పాలంటే రవి అనుకూలత కోసం బుధుడు అనుకూలత కోసం వీరు రవిగ్రహ స్తోత్రాన్ని మరియు రవిగ్రహ జపాన్ని శుక్రగ్రహ స్తోత్రాన్ని శుక్రగ్రహ అనుకూలత కోసం లక్ష్మీదేవిని పూజించడం అనేది ఇక 15 రోజుల కాలంలో ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.